కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడలో సంజీవ్ కాలేజీలో చదువుతున్న దమ్ము శివప్రసాద్, గీతం కాలేజీలో చదువుతున్న మూలపర్తి కిషోర్లు నగరంలో 12 మోటార్ సైకిళ్లు దొంగతనం చేయడం జరిగిందన్నారు. వారి నుండి 15 లక్షల విలువగల 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కాకినాడకు చెందిన గుండావరపు శివరాం సాయి 2,50,000 విలువ చేసే 30 లారీ బ్యాటరీలను తొలగించడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి మోటార్ సైకిళ్లు బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అది క్రైమ్ టీమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్. ఇంకా కొంత ఇంకా బాగా చేస్తారు, ఆల్రెడీ బాగా చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాటరీ ఎంత? 8 లీటర్ బ్యాటరీ కావాలన్నారు.